అండి వెల్కమ్ టు విజయరామ కిచెన్ ఈరోజు వీడియోలో ఈ సమ్మర్కి బయట కొనే పని లేకుండా పాలతో చల్ల చల్లగా కూల్ కూల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ని మనమే ప్రిపేర్ చేసుకుందామండి చాలా సింపుల్గా ఈ కుల్ఫీని ఇంట్లో ఉన్న వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను మీరు నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పాలు పోసుకొని మరిగించుకోండి ఇవి ఇలా మరుగుతూ ఉంటాయి ఈలోగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు ఒక నాలుగు యాలకులను యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల పాలు వేసి ఉంటలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనకి పాలు కూడా మరగడం స్టార్ట్ అయ్యాయి ఇలా పాలు పొంగి వచ్చే వరకు ఉంచి పాలపైన పేర్కొంటున్న మేగడను పాలల్లోకి మిక్స్ చేసుకుంటూ పాలు పొంగిపోకుండా మరిగించుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు మరిగించుకోండి ఈ పాలపైన పేర్కొంటున్న మేగడను వేస్ట్ చేయద్దండి ఈ మేగడను పాలల్లోకి వేసేసుకుంటూ మీరు పాలు కుక్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిక్స్ని ఇందులోకి వేసి ఒక మూడు నిమిషాలు మరిగించుకోండి మూడు నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పంచదారను నేను యాడ్ చేస్తున్నాను మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకొని మిక్స్ చేసుకోండి ఈ పంచదార మొత్తం కరిగిపోయే వరకు పాలను మిక్స్ చేసుకుంటూ మరిగించుకోవాలి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్న కాన్ఫ్లవర్ మిక్స్ని మరొకసారి కలుపుకొని పాలల్లోకి వేసేసుకోండి కాన్ఫ్లోర్ వేసేటప్పుడు మంటని స్విమ్లో పెట్టుకొని కాన్ఫ్లోర్ మిక్స్ని వేసుకోండి కాన్ఫ్లోర్ వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాల్లోనే మనకి పాలని చిక్కబడిపోతాయండి ఈ కంటెస్టెన్సీ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టుకోండి పక్కన పెట్టుకొని దీన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వండి ఇది ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత గరిటతో దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మన ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా ఈ గ్లాసుల్లోకి ఈ మిక్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా అన్ని గ్లాసుల్లోకి వేసేసిన తర్వాత అల్యూమినియం ఫోల్ని పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఈ కుల్ఫీ పైన ఐస్ వాటర్ కానీ ఐస్ గడ్డలు కానీ ఏర్పడకుండా ఉంటాయి ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం ఫోల్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి ఈ గ్లాస్కి పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఒక రబ్బర్ బ్యాన్ని వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు మనం స్టిక్స్ పెట్టుకోవడానికి కవర్స్ పైన చిన్నగా ఘాట్లు పెట్టుకోండి తర్వాత స్టిక్స్ని ఇందులోకి గుచ్చేయండి ఒకవేళ మీ దగ్గర స్టిక్స్ లేకపోతే ఒక స్పూన్ తీసుకుని ఈ స్పూన్ని కింద వైపున గ్లాస్లోకి గుచ్చేయండి సరిపోతుంది ఇప్పుడు ఈ గ్లాసెస్ని ఎయిట్ అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎయిట్ అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది ఎయిట్ అవర్స్ తర్వాత నార్మల్ వాటర్ తీసుకుని ఈ గ్లాస్ పైన ఉన్న కవర్ తీసేయండి కవర్ తీసేసి ఈ గ్లాస్ని వాటర్లో ఒక ఫైవ్ సెకండ్స్ పెట్టి పక్కకు తిప్పి పైకి లాగామంటే గ్లాస్ నుండి కుల్ఫీ ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో ఇప్పుడు స్పూన్ పెట్టిన గ్లాస్ని కూడా చూద్దాము ఈ పైనన్న కవర్ని తీసేసి ఈ గ్లాస్ని ఒక ఫైవ్ సెకండ్స్ వాటర్లో పెట్టేసుకోండి ఇలా పెట్టి పైకి లాగామంటే మనకి ఈజీగా కుల్ఫీ బయటకు వచ్చేస్తుంది తర్వాత గార్నిష్ కోసం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది ఈ కుల్ఫీ కుల్ఫీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ కుల్ఫీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్